హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలు టాయిలెట్స్. ఈరోజు వచ్చేసి 44 అండి, 44వ క్లాసు. ఈరోజు వచ్చేసి 44వ క్లాసులో ఏం నేర్చుకుందాం అంటే ఫుల్ అంగా జాకెట్లు నేర్చుకుంటున్నాం కదా, నాకు తెలిసి ఈ రోజుతోనే అయితే కంప్లీట్ అవుతుంది. ఈరోజు బాడీ ఉంది కదా, లోపల బాడీ, బాడీని మనం ఎలా ఉల్టా తీసుకొని మనం లైనింగ్ లేకుండా ఈజీగా మనం ఎలా కుట్టుకోవాలి, అండ్ లెహంగా వచ్చేసి దానికి చిన్న చిన్న కుచ్చులు పెట్టుకొని ఆ రెండు యాడ్ చేసుకొని ఇంతటితోనైతే లెహంగా మొత్తం కంప్లీట్ అయితే కుట్టడం, ఫుల్ అంగా జాకెట్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఓకేనా? అయితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం లంగా జాకెట్లలో లాస్ట్ క్లాస్ అండి. ఈ 4-5 రోజులు మనం లంగా జాకెట్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నామని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు చూడండి, ఈ పార్ట్ మనం ముందు పైన కట్ చేసుకున్నాం, దీంట్లో ఒకటి ఒక ఫిల్ట్ అయినా రెండు ఫిల్ట్ అయినా వేసుకోవచ్చు అని చెప్పాను నేను. ఇది ఎక్కడ వేయాలో చెప్తాను ఈరోజు. ప్లస్ ఇది ఏంటంటే మనకి కుచ్చి కోసం, పైన జాకెట్కి నేను చెప్పాను కదా ఆ కుచ్చి కోసం, ఇదైతే దీనికి నేను పైన మామూలు జాకెట్లో కూడా కుచ్చి ఎలా పెట్టాలో పెద్ద ఛానల్లో ఒక వీడియో పెడతానండి, పాషా టైలర్లో, అందులో చూడండి. ఇది పక్కకు పెట్టేద్దాం, ఇది ఎందుకంటే లంగా జాకెట్ల క్లాస్ కాబట్టి ఇదే చెప్పేసుకుందాం. ఇప్పుడు ఈ లైనింగ్ ఉంది కదా, దీన్ని సెంటర్గా చేసేసి దీంట్లో మనం ఈ లైనింగ్ వేసేసుకోవాలి. దానికంటే ముందు మనకు బాడీ ఉంది, ఈ బాడీని మనం ఏం చేయాలంటే లోడింగ్ చేయాలి. ఇప్పుడు ఈ లోడింగ్ ఎలా చేయాలో చూడండి. ఇప్పుడు ఇది చూడండి, ఇలా ఉంది, దీన్ని మనం లోడింగ్ చేసేసుకుంటూ మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. లోడింగ్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఈ యొక్క సైడ్ జాయింట్లు ఇవన్నీ కూడా మనం కుట్లు వేసేసుకోవాలన్నమాట. ఇక ఇలా చక్కచక్క వేసేసుకుందాం, రెండు ఒక్కొక్క కుట్టు వేసేసుకుంటూ రండి, ఇటు సైడ్ అటు సైడ్ నెక్ మొత్తం. ఇవి ఇలా కుట్టుకుంటే చాలా బాగుంటాయండి, చూడడానికి చాలా లుక్గా ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట. వీటి కాట్లు కూడా పెట్టేసుకోవాలి ఇలా ఎప్పటికప్పుడు, మళ్ళీ మర్చిపోతాము మనం, ఎందుకంటే 2-3 ఉన్నాయి కదా మనం వేసుకునేవి, అందువల్ల పాదం మందం పట్టేయండి. ఇలా అన్నీ కూడా, ఇది ముందు పార్ట్ లోడ్ అవుతుంది, ఇప్పుడు వెనక పార్ట్స్ 2 ఉన్నాయి, వాటిని కూడా వేసుకుంటున్నాను చూడండి. ఇలా ఏ పార్ట్కి ఆ పార్ట్ వేసేద్దాం. షోల్డర్ నేనేం వేయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ జాయింటే ఉంది కాబట్టి షోల్డర్ వేసేస్తున్నాను, వేయట్లేదు. ఇది మనం ఆపోజిట్గా వేసుకోవాలండి, ఈ జాయింట్ ఉన్నది, ఇది జాయింట్, ఎందుకంటే వెనక మనకి ఎదురు బొదురు రావాలంటే ఇలా ఆపోజిట్గా వేసేసుకుంటే మనకి ఎదురు బొదురుగా వస్తాయన్నమాట. ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకుందాం. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ కూడా మనం స్టిచ్చింగ్ చేసేద్దాం. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఈ రౌండ్స్ దగ్గర కుట్టు దగ్గరికి ఒక కుట్టు మనం ఇగో ఇలా 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 మనం కాట్స్ పెట్టేసుకోవాలి. కాట్లు ఉన్నాయి కదా, వీటిని పెట్టేసుకోవాలన్నమాట. ఇలా చూడండి, ఇలా మొత్తానికి మొత్తం పెట్టేద్దాం. ఈ వీడియో కొంచెం లెంత్ అయినా చూడండి, ఎందుకంటే బాడీ పర్ఫెక్ట్గా ఎలా సెట్ అవుతుంది, ప్లస్ ఈ లంగా జాకెట్లో కింద జాకెట్ ఎలా కుట్టాలి, ఇవి మీకు బాగా తెలిసి వస్తుంది అన్నమాట. ఈ రౌండ్స్ దగ్గర మనం నీట్గా ఇలా కుట్లు అనేది వేసేసుకున్న తర్వాత ఇలా కటింగ్ చేసేసుకుందాం. ఓకేనా? ఇవి మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నవి ఏం చేయాలంటే ఇలా రివర్స్ తీసుకోవాలి చూడండి. ఇలా ఇలా రివర్స్ తీసేసి అన్నీ కూడా ఇలా రివర్స్ తీసేయండి. ఈ 4 కూడా మనం ఈ మూలలో వచ్చేటట్టుగా మనం ఇలా రివర్స్ తీసేసుకోవాలి, ఎందుకంటే బాడీ ఇలా వేస్తే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి వేసి చూడండి, పిల్లలకు కూడా చాలా స్టిఫ్గా మంచిగా నీట్గా ఉంటుంది అన్నమాట. అయితే మనం ఏం చేయాలంటే ఇలా మనం దీన్ని రివర్స్ తీసుకున్న తర్వాత ఇక పైనుంచి కుట్లు వేసేసుకోవాలి. ఈ మూలలు కరెక్ట్గా రావాలి అని అయితే ఏం లేదండి మనకి, ఎందుకంటే అవి షోల్డర్లో కుట్లోకి పోతాయి కాబట్టి. మనం ఏం చేయాలంటే మళ్ళీ పాదమందం స్టిచ్చింగ్ పెట్టేసి దీన్ని ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి మొత్తానికి మొత్తం. ఈ బాడీ పార్ట్స్ మొత్తానికి మొత్తం మనం ఇలా స్టిచ్చింగ్ చేసేసుకుందాం. ఒక పాదమందం కుట్టు పెట్టేయండి. ఇలా చేసుకోవడం వల్ల లంగా జాకెట్ అనేది స్టిఫ్గా ఉండడం, ప్లస్ ఇంకా చాలా నీట్గా ఉంటుంది చూడడానికి కూడా, లంగా జాకెట్ చాలా బాగుంటుంది అన్నమాట. అలా మనం
ఇది వేసేసుకుంటూ ఉండాలన్నమాట. ఇది వేసేసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా బాగా మనకి లంగా జాకెట్ వస్తూ ఉంటుంది. ఫస్ట్ ఈ కుట్లు వేసేసుకోవాలి. వేసుకుంటే మనకు బాడీ మొత్తం ఆటోమేటిక్గా అయిపోయినట్టేనండి. దీని మీదనే ఉంటుంది అసలుది, మనకి ఏంటంటే దీని మీదనే ఉండిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇవి మనం ఉప్సుల పట్టి కాజల పట్టి కానీ వదులుకున్నాం కదా, ఒకవైపు ఏం చేయాలంటే సింగిల్గా ఇలా మనం మడత పెట్టేసుకోవాలి. ఇదేంది కాజల పట్టి అన్నట్టు గుర్తు మనకి. ఇలా పెట్టేసుకొని దీనికి డబల్ కుట్టు వేసేసుకోవాలి. ఇలా మళ్ళీ మనకి ఎందుకంటే మనం తిప్పి వేసుకున్నాం కదా, ఉల్టా సీద అనేది మనకు అర్థం కాదు కాబట్టి దీన్ని ఇలాగే ఉంచేసుకొని మనం ఏం చేయాలంటే మళ్ళీ కింద నుంచి ఇలా రివర్సల్ వచ్చేటట్టు దీన్ని డబల్గా ఇలా మనం మలుచుకోవాలన్నమాట. ఇలా ఇలా ప్రతిదీ రఫ్ చేసేసుకోండి. మీరు స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి రెండు కుట్లు వేయండి. వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ యొక్క ఒకదాని మీద ఒకటి పెట్టేయాలి. ఇలా చూడండి, ఒకదాని మీద ఒకటి ఇవి ఇలా పెట్టేసి ఒక రెండు ఉక్సులు మందం మనం వదిలేసి మిగతాది ఇలా మనం దీన్ని ఫిల్అప్ చేసేసుకోవాలి. మెడకాయ పట్టేంత పిల్లలకు ఫ్రీగా ఉండేటట్టుగా ఉంచేసుకొని దీన్ని ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. కనబడుతుందా అండి మీకు నీట్గా? చూడండి ఇలా ఇలా మనం షోల్డర్ జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. షోల్డర్ జాయింట్ చేసేసి ఇలా బ్యాక్ వైపుకి దీన్ని మలిపించి పైనుంచి ఇలా స్టిచ్చింగ్ చేసేయండి. ఇలా వచ్చేస్తుందండి ఇక ఇలా నీట్గా మనకు. చూడండి ఇది చూడడానికి ఎంత నీట్గా ఎంత లుక్గా ఉందండి. ఇది మనకి ఇటువైపు మనం కుట్టు వేయలేదండి, మర్చిపోయాము. ఈ కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం వేసేసుకోవాలి. ఇలా ఎగస్ట్రా ఉన్న దార పోగులన్నీ కట్ చేసేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా ఇలానే ఉంచేసుకొని మనం ఇప్పుడు ఈ లంగాని మనం ఎప్పుడైనా ఏం చేయాలంటే చూడండి ఇక ఇలా ఉంది కదా, దీన్ని ఫుల్గా మనం ఫస్టే ఇవి కుచ్చి అనేది వేసేసి, కుచ్చి అంటే మనకు ఫిల్ట్ అనేది వేసుకోవాలి. ఈ ఫిల్ట్ ఎక్కువగా మనం ఎక్కడ వేయాలి, లోన ఫిల్ట్ అనేది మనం ఏం చేయాలంటే ఇక చూడండి ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్కి మనం తగ్గించుకోవాలి. ఎంత కావాలంటే అంత పైన కనబడేటట్టుగా మనం వేసుకోవద్దు అన్నమాట. కుచ్చి పైన కనబడేటట్టుగా వేసుకోకుండా ఇంత ఇగో ఇలా తగ్గించాలి. ఇలా తగ్గించి ఇలా కుట్టు వేసేసుకుంటూ పోవాలి. దీని మీద బార్డర్ దగ్గర దీన్ని మూసివేయాలన్నమాట. ఇలా ఇక మనకి ఇక్కడ ఫ్లవర్స్ కనబడుతున్నాయి కదా, ఈ ఫ్లవర్స్ మంద మనం ఈ కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా మీకు ఎంత కావాలంటే అంత తగ్గిపోతుంది. లెహంగా అనేది మనకి 2-3 ఇంచెల దాకా కూడా మనకి తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇలా కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఎందుకంటే మనకి ఫిల్టర్లు అనేవి బయటికి కనబడకూడదండి. ఇప్పుడు అంతా కూడా మనకి అంత పెద్ద పట్టు అంచులు అవి వస్తున్నాయి కాబట్టి ఇలానే స్టిచ్ చేసేసుకోండి మీరు, చాలా బాగుంటుంది చూడడానికి కూడా. ఎవరికైనా కూడా ఇక్కడ ఫిల్ట్ వేసినట్టు కూడా అర్థం కాదన్నమాట. చాలా ఈజీగా మనకి స్టిచ్చింగ్ అయిపోతుంది, ఫిల్ట్ కూడా లోన్నే ఉండిపోతుంది. ఇలా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఇక మనకి ఏదైనా ఎగస్ట్రాలు తేడాలు వస్తే దీన్ని ఇలా కట్ చేసేసుకుంటే ఇక లోన మనకి ఫిల్ట్ ఉండిపోతుంది. ఇక మనకి ఇంకా మనకి తగ్గాలి అనుకుంటే ఇక మనం ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని ఫిల్ట్ వేసుకున్న తర్వాత ఆ కుట్టు విప్పేసుకుంటే కొంచెం భారం అనేది పెరుగుతుంది, అది కూడా తగ్గిపోతుంది. ఈ క్లాత్ కూడా చాలా తగ్గిపోయింది. చూడండి మనకి ఇప్పుడు 20 లెంత్ కావాలి కదా, మనకి 23 దాకా కూడా వచ్చేస్తుంది. ఇగో 23 దాకా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా సెంటర్ కాట్ పెట్టేసుకోవాలి. చూడండి కనబడుతుందా మీకు, ఇంకో ఇలా సెంటర్ కాట్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా కొంచెం పెద్దగా ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి కుచ్చి పెట్టుకుంటూ రావాలి.
बॉडी वन साइड मन कुट वेवाली इंदाक वेय मरचिपयां कदा मन सैड मन के लूजे कावाल अंत लूज उचेकोनी कुट वेवाली डाट्स अलावी वेयदी डाट्स वेय वाल मन की लहंगा पैकी लेसे अवकाश मुझे डाट्स अवसर लेकिन इष्ट ओके इला मन स्टिचिंग से वन सैड రెండు సమానంగా ఖర్చులు చూసేసుకొని ఎక్కువలు తక్కువలు ఒక సైడ్కి వదిలేసుకొని ఇలా మనం కట్ చేసుకోవాలి చేసుకున్న కుట్టే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక చూడండి దీని ఇలా పెట్టేయాలి ఇలా పెట్టేసి పై నుంచి ఒక 2 3 ఇంచుల మందం ఇలా స్టిచ్చింగ్ చేసి ఇక కుచ్చి పెట్టుకుంటూ రావాలండి కుచ్చి మనకి ఎంత వీలైతే అంత ఇలా పెట్టేసుకుంటూ దీంట్లోకి చూడండి ఇలా ఒక ఇంచ్ తేడా మీద చిన్న చిన్న కుచ్చీ లేకపోతే పెద్ద పెద్ద కుచ్చీ మన ఇష్టమండి గది క్లాత్ ని బట్టి చిన్న కుచ్చీ పెడితే క్లాత్ ఎక్కువగా పడుతుంది పెద్ద కుచ్చీ ఏంటంటే మనకి ఎమ్మటి అర్థమవుతుంది అన్నమాట క్లాత్ అనేది అది కూడా మరీ పెద్దగా కాకుండా వీళ్ళ ఏజ్ కి దగ్గరగా పెట్టేసుకోవాలి వీళ్ళకి 1 ఇంచ్ 1/2 ఇంచ్ మందం పెట్టేయండి చాలా బాగుంటుంది ఓకేనా ఇలా పెట్టేసుకుంటూ రావాలి ఈ సెంటర్ కార్ట్ కు వచ్చేసరికి మనకి ఈ సెంటర్ ది మనకి కరెక్ట్ గా సరిపోయేటట్టుగా ఉండాలన్నమాట ఇలా ఇలా మొత్తాన్ని మొత్తం మనం కుచ్చి చుట్టూ పెట్టుకుంటూ రావాలి ఎక్కడ కూడా తేడా అనేది రాకుండా చాలా సింపుల్ గా మనకి లంగా జాకెట్ అనేది అయిపోతుంది చూసారు కదా చాలా సింపుల్ ప్రాసెస్ అండి లంగా జాకెట్ అనగానే భయపడాల్సిన అవసరం లేకుండా చాలా సింపుల్ గా మనం స్టిచ్చింగ్ చేసేస్తున్నాం ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత చూడండి ఇలా వచ్చేసింది కదా ఇక మన లైనింగ్ కూడా జాయిన్ చేసుకోవాలి ఈ లైనింగ్ ఉంది కదా ఇప్పుడు మనకి ఎంత పొడవు అయితే సరిపోతుందో ఒకసారి ఇలా చూసేసుకొని మనం ఏం చేయాలంటే ఇంగ ఇలా కరెక్ట్ గా సరిపోతుంది ఇలా సెంటర్ కి మనం దీన్ని కట్ చేయాలి చూడండి ఇలా ఇలా సెంటర్ కి కట్ చేసి మనం ఇది ఉల్టా ఉల్టా మీద మనం ఒక జాయింట్ చేసుకోవాలి ఈ జాయింట్ కూడా మనం ఎలా చేయాలి షిమ్మర్ క్లాత్ కదా ఊడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలా డబుల్ గా మనం ఫోల్డ్ చేసి జాయింట్ చేసేద్దాం ఇది రెండు క్లాసుల మందం వస్తుందండి ఈ వీడియో మీరు టెన్షన్ పడకుండా చూడండి చాలా ఈజీగా నేర్చేసుకుంటారు ఓకేనా ఇలా మనం దీని డబుల్ గా ఫోల్డ్ చేసేసి ఇలా చేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే చూడండి ఇగో ఈ కచ్చు ఉంది కదా దీన్ని ఇలా పెట్టేసుకోవాలి బాడీ పైకి వచ్చేటట్టుగా ఈ బాడీ పార్ట్ ని పట్టేసి మనమేం చేయాలంటే ఇది లోనకి వెళ్ళేటట్టుగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా ఇలా పై నుంచి ఇది సింబల్ పైకి వచ్చి టచ్ చేస్తే మనం ఇలా తిప్పితే ఇది లోనకి వెళ్తుంది అన్నమాట లోడింగ్ అన్నమాట ఇది పిల్లలకి గుచ్చుకోకుండా లోడింగ్ ఉంటుంది ఇది కొంచెం పెద్ద పెద్ద పిల్లలే పెట్టేయండి ఇది చిన్న చిన్నగా పెట్టాల్సిన అవసరం లేదండి ఎంత పెద్దగా వీలైతే అంత పెద్దగా పెట్టేయండి కుచ్చి అనేది ఎందుకంటే మనకి క్లాత్ అనేది చాలా ఉండిపోయింది కాబట్టి దీనికంటే ఎక్కువగానే ఉంది కానీ లోన ఉంటే అదే కొంచెం గేరి మంచిగా కనబడుతుంది చూడడానికి కొంచెం లుక్ గా ఉంటుంది మనం దీన్ని ఈజీగా మనం కుట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఇలా మనం ఈ ఒక లైంగాని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడానికి పెద్ద పెద్ద కుచ్చి పెట్టేద్దాం ఇలా లోన ఓన్లీ మనకి లూజ్ కోసమే కదా ఇది కుచ్చి మనకి ఎంత పెద్దగా ఉన్నా పర్లేదన్నమాట ఈ కింది క్లాత్ పడకుండా చాలా ఈజీగా మనం ఈ కుట్టు అనేది వేసేసుకుంటూ ఉండాలి ఈ సెంటర్ కి మళ్ళీ ఈ సెంటర్ కలిసేటట్టుగా కుచ్చి పెట్టేయాలన్నమాట ఇలా మొత్తానికి మొత్తం చూపిస్తున్నాను మీకు ఏది కూడా మిస్ చేయలేదు నేను ఈ లహంగాలో ఎందుకంటే మీరు ఎప్పుడు అడుగుతూ ఉంటారు అన్నయ్య మీరు అక్కడక్కడ కొంచెం కట్ చేస్తున్నారు మొత్తం చూపించడని ఇలానే బోరు కొడుతూ ఉంటుంది నేను మెయిన్ దగ్గర మీకు చెప్తాను మాటలలో ఎక్స్ప్లెయిన్
చేయించి చూపిస్తాను అన్నమాట ఎప్పుడైనా నేను, ఎందుకంటే పని మనకి బోర్ అనేది ఉండకూడదండి. చేస్తూ ఉంటే ఈ కుర్చీ పెట్టడం ఇవన్నీ లేట్ అవుతుందని నేను ఇలా పెట్టేసుకోండి అని చెప్పేసి నేను ఇంకా వీడియో స్టార్ట్ చేసేసుకుంటాను అనమాట వేరేగా. అందువల్ల మీకు ఏమవుతుందంటే ఇక అన్నయ్య ఇది చూపించలేదని ఒక టెన్షన్ ఉంటుంది. అందువల్ల నేను ఈరోజు మొత్తం చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇలాగే ఉంచాలి. చూడండి, ఇలాగే ఉంచేసి ఇలా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి రివర్స్లో. ఈ బాడీని లోనకు నెట్టేసి చూడండి ఇలా ఇలానే ఉంచేసి మనం ఏం చేయాలంటే ఈ కుట్టు మనం ఇక్కడ నుంచి వేసుకుంటూ రావాలి. ఇలా ఒక సైడ్, ఇది కూడా లోడింగ్ అన్నమాట. ఖర్చు బయటికి కనబడకుండా లోనికి వెళ్ళిపోతుంది మంచిగా నీట్గా. ఇలా ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా మనం ఏం చేయాలి యథావిధిగా చూడండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది ఇది కొంచెం మనం మలిచి కుట్టుకోవాలి. ఫస్ట్ ఈ సైడ్ ఎంతవరకు మనకి కావాలో. ఇప్పుడు రివర్స్ తీసేయండి. ఇక రివర్స్ తీసేసి ఇప్పుడు దీన్ని మనం లోడ్ చేసాము చూడండి. ఈ లోడింగ్ తీసిన దాకా కూడా మనం ఏం చేయాలంటే ఇక ఇలా పెట్టేయాలి. ఇలా పెట్టేసి ఇక మనకు ఎంత లూజ్ కావాలో అంత లూజ్ పెట్టేసి ఈ కుట్టు అనేది మనం వేసేద్దాం. ఇక్కడ దాకా కూడా మనం వేసేసుకుంటూ వెళ్దాం అన్నమాట. లోన కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కుట్టెమటి కుట్టు వచ్చేటట్టుగా చేసేసి చూడండి, ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేయాలి. ఎందుకంటే ముడతలు వచ్చేస్తూ ఉంటుంది ఇది. ఇలా పెట్టేసి ఇక్కడ మనం ఒత్తిపట్టి ఇలా కుట్టు వేసేసుకుందాం. ఇలా కుట్టు వేసిన తర్వాత మనం ఇప్పుడు రివర్స్ తీసేసాం కదా, ఇది వేసిన తర్వాత ఇటు కూడా వేసిన తర్వాత ఈ రివర్స్ తీసిన తర్వాత ఈ క్లాత్ని మనం ఇక చూడండి అటు ఇటు అనుకుంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఈ కుట్టుని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసి మనం నీట్గా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా లోడ్ చేసిన దాన్ని మనం ఏం చేయాలంటే ఇక ఇలా రివర్స్లో కుట్టు వేసుకోవాలి. ఇలా లోడ్ చేయడం వల్ల మనకి పట్టు లంగా జాకెట్లు ఏవైనా కూడా లోన మనకు కుచ్చుకోకుండా ఉంటాయన్నమాట. ప్రతిదీ కూడా లోడింగ్ అనేది కంపల్సరీగా మనం చేసేసుకోవాలి. ఒక్కటే కుట్టు వేయండి కానీ మీరు లోడ్ మాత్రం కంపల్సరీ చేసేసుకోండి. ఇలా మనకు సరిపడా స్టిచ్చింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు యథావిధిగా మనకి లోడింగ్ అయిపోయింది. చూడండి, ఇక ఇటువైపు నుంచి మనకి లైన్గా ఎక్కడైనా ఖర్చు కనబడుతుందా, కొంచెం కూడా మనకి ఎంత నీట్గా కనబడుతుందో చూడండి. ఇలా మనం నీట్గా సైడ్ జాయింట్ కూడా మనం ఖర్చులు అనేవి కనబడకుండా నీట్గా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ ఖర్చుల వల్ల చిన్నపిల్లలకి ఇబ్బంది ఉండి గుచ్చుకొని వేసుకోకుండా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అందువల్ల ఇలా చేసాం. చూసారు కదా, ఇక రేపటి నుంచి బోట్ నెక్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఈ రోజు నుంచి ఈ రోజు దాకా అయితే మనం ఈ లెహంగా జాకెట్ క్లాసెస్ ముగించాము. రేపటి నుంచి మనం ఏం చేస్తామంటే ఆ న్యూగా 45 క్లాసెస్ మనకి 45 క్లాస్లో మనం ఏం చెప్పుకుంటామంటే ఇక బోటిక్ గురించి చెప్పేసుకుందాం. ఓకేనా?